బీజేపీ మేనిఫెస్టోపై ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి పురంధేశ్వరి ప్రశంసలు గుప్పించారు. దేశవ్యాప్తంగా బీజేపీ అద్భుతమైన మేనిఫెస్టోను విడుదల చేసిందన్నారు. ప్రజల అభిప్రాయాలు సలహాలు తీసుకుని బీజేపీ మేనిఫెస్టో తయారు చేశారన్నారు. జమిలి ఎన్నికలకు బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. రాజమండ్రిలో జరుగుతున్న గంజాయి సరఫరా బ్లేడ్ బ్యాచ్ల దాడులతో కేంద్రానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. సీఎంకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిది కాదు, డీజీపీ అన్నారు పురంధేశ్వరి. యోజన ఆల్రెడీ 25,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం రావడం జరిగింది. ఉత్పత్తి కావచ్చు, ప్రాసెసింగ్ కావచ్చు, ప్రత్యేకమైనటువంటి క్లస్టర్స్ ఏర్పాటు చేసి ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్ మరీ ఎక్కువైపోతుంది, అనేక ఫేక్ న్యూస్లు చూస్తున్నాం సోషల్ మీడియాలో. ఇవన్నీ వీటన్నిటి నేపథ్యంలో ఈ సైబర్ క్రైమ్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి అని చెప్పి నిర్ణయం చేసుకోవడం జరిగింది. రాజమండ్రిలో ఉన్నటువంటి బ్లేడ్ బ్యాచ్ సంగతి, అదే విధంగా డ్రగ్స్ విషయం, కేంద్రం ఏం చేస్తుందండి, రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ డీజీపీ చేయాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద రాళ్ళదాడి జరిగింది. ఇవాళ నిన్న అపోజిషన్ లీడర్ మీద రాళ్ళదాడి జరిగింది. అది కేంద్రం వచ్చి చేస్తుందా? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వం.